జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ పేరు రాసి పెట్టుకోవచ్చు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా టెంట్లు వేసుకొని కూర్చుంటుందా అంటే కూర్చోదు. నీవు ధర్నా చేయాల్సిన ప్రాంతం ఏదంటే ఢిల్లీలో కొట్లాడాలి, జంతర్ మంతర్ దగ్గర కొట్లాడాలి, ఆ యొక్క డిమాండ్లను కేంద్రానికి తెలియజెప్పాలి, అక్కడ నీ నిరసన కార్యక్రమాలు చేయాలి. కానీ అది వదిలేసి ఓన్లీ నీ యొక్క రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు అని చెప్పేసి మందిని మభ్యపెట్టడానికి తీసుకుంటున్నటువంటి నిర్ణయమే తప్ప, నీవు వంట గ్యాసులు వినా కానీ, పెట్రోల్ ధరలు వినా కానీ, రైతు పక్షాన వరి కొనుగోలు వినా కానీ, ఆ అంశాలను పక్కిదార పట్టించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు నువ్వు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో టెంట్లు వేసుకొని వాళ్ళ పార్టీ నాయకులు టీఆర్ఎస్ నాయకులు కూర్చుంటారంటే చాలా విడ్డూరంగా ఉంది. ప్రపంచంలో ఎక్కడ జరగదు. వాళ్ళ అధికార పార్టీలో ఉండి కూడా అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా మెడలుంచాలి, కేంద్రాన్ని దించాలి, మొత్తము రైతుల పక్షాన నిలబడాలంటే నువ్వు ఢిల్లీలో ధర్నా చేయాలి తప్ప, నరేంద్ర మోడీని గద్దె దించాలి తప్ప, నువ్వు అదొదిలేసి ఈరోజు ఉన్నటువంటి బీద ప్రజల గురించి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన పెంచిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు, ఒడ్డు కొనుగోలు విషయంపై నిరసన దీక్ష చేపట్టాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మోడీ ఇక్కడ కేడీ వెంటనే గ్యాస్ ధరలు, కరెంట్ ఛార్జీలు, ఒడ్లు కొనుగోలు కేంద్రం బాధ్యత వహించి బస్ ఛార్జీలు కానీ అన్ని నిత్యావసర సరుకులు, నూనె ప్యాకెట్ 200 రూపాయలు ఏంది ఇవ్వాలి, అన్ని నిత్యావసర సరుకులు అదుపులో తేవాలి. లేకుంటే రాను రాను పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద రస్తారోకలు, ధర్నాలు చేయ మా రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద రస్తారోకలు, ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నాము. నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి, నరేంద్ర మోడీ నిర్లక్ష్య వైఖరి, రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఈ రైతులను రోడ్డు మీదకి ఎక్కిస్తుంది. గతంలో ఫర్టిలైజర్ కోసం, ఒడ్ల ఇత్తనాల కోసం రాస్తారోకం చేసేవాళ్ళం. ఈరోజు ఒడ్లు కొనండి అని చెప్పి ధర్నాలు, రాస్తారోకలు చేయవలసిన పరిస్థితి వస్తుంది. గత సంవత్సరము ఏ విధంగా తీసుకున్నారో ఈసారి కూడా అదే విధంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తీసుకొని ఏడల ఈరోజు మండల స్థాయిలో చేస్తున్నాం. రేపు గ్రామాలు, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో కూడా ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. 11వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి పోయి కేంద్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి మోడీ తడవంచైన ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తామని రైతులకు భరోసా ఇస్తున్నాం. దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది. మరి ఒకవైపు కేంద్రం మరి ఒరి వేయొద్దని అంటుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సంజయ్ కానీ అరవింద్ లాంటి వాళ్ళు ఒరి వేయండి, ఏ విధంగా మేము కొంటామని చెప్పి మళ్ళీ ప్రగల్భాలు వాళ్ళకి రైతులను తప్పుదోవ పట్టించి
ఈరోజు తీరా రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి అని అనడం ఎంతవరకు సమంజసం? ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం పంజాబ్ను ఒక రకంగా, గుజరాత్ను ఇంకొక రకంగా చూస్తూ తెలంగాణకు చేసే దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఈరోజు వరకు మన్నన వండలేదు. మన పంజాబ్ల బీజేపీకి ఏ విధంగా అయితే రైతులు గుణపాఠం చెప్పిండ్రో, రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో బీజేపీని కర్మకొట్టే రోజు వస్తుంది. రైతులను మోసం చేయకుండా ప్రతి గింజ కూడా కేంద్ర ప్రభుత్వం కొనాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి పిలుపు మేరకు రైతుల ద్వారా పండించినటువంటి పంటని కేంద్రం కొనే వరకు కూడా మా యొక్క కేంద్రము రైతులు పండించే యాసంగి పంటను కొనాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం నుంచి మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్లు కరెంటు ఇచ్చిన తర్వాత ఇలా విస్తీర్ణం పెరిగింది. వడ్లను ఎంఎస్పి ధరకు వడ్లైనా లేకపోతే మిల్లర్స్ ధరించి బియ్యానైనా కొనాల్సిన బాధ్యత కేంద్రాందే కాబట్టి కేంద్రం ఖచ్చితంగా వడ్లను కొనాలి. మా మీద ఉన్న వివక్షతోటి రైతులకు అన్యాయం చేయకూడదనే ధ్వని అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వడ్లను కొనేంత వరకు కూడా ఈ నిరసన దీక్షను రాను రాను ఇంకా ఉచితం చేస్తాం. ఈరోజు కేసీఆర్ గారి పిలుపు మేరకు మండల హెడ్కోటర్లో ధర్నాలకు పూనుకున్నాం. 6 తారీఖు నాడు రహదారులను స్తంభింపజేస్తాం. ఢిల్లీలో కూడా ధర్నా కార్యక్రమాన్ని కూడా పూనుకొని కేంద్రాన్ని మెడలు వంచైనా సరే వడ్లను కొనించేదాకా వదలపోమని